ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ జాబితాను ఆధార్తో లింక్ చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. వాస్తవంలో గతంలో కూడా ఈ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసింది. 31 కోట్ల ఓటర్లను ఆధార్ను ఓటర్ల జాబితా లింక్ చేశాక 2015లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినాక ఆపింది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పుకు ముందు అసలు ఓటర్లకు ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా సాంకేతిక ప్రక్రియను ఉపయోగించి ఎన్నికల కమిషన్ ఆధార్ డేటాను ఇతర సోర్సెస్ నుంచి తీసుకొని, ఇప్పుడు ఉదాహరణకు మనం అనేక సందర్భాల్లో మన ఆధార్ కార్డు ఆధార్ డేటా ఆధార్ నెంబర్ ఇస్తుంటాం. ఇప్పుడు ఉదాహరణకు ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ కార్డు విషయంలో కానీ ప్రభుత్వం దగ్గర అనేక ఇతర డేటాబేస్లు ఉంటాయి. కనుక ఆ డేటాబేస్లకు వెళ్ళి తీసుకొని దాన్ని ఆల్గరిథమ్స్ ఉపయోగించి ఓటర్ల జాబితాతో లింక్ చేసి ఆధార్ను ఓటర్ ఐడిని లింక్ చేశారు. ఈ ఆధార్ను ఓటర్ ఐడిని లింక్ చేయడం ద్వారా అనేక సమస్యలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఈ ఇలా లింక్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున జనైన్ ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించబడ్డాయి. ఇప్పుడు తెలంగాణ అనుభవం అది. తెలంగాణలో భారీ సంఖ్యలో 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితా నుంచి జనైన్ ఓటర్ నిజమైన ఓటర్ల పేర్లు లేకుండా పోయాయి. ఎందుకంటే ఈ ఆధార్ కార్డు లింకింగ్ను టెక్నాలజీని ఉపయోగించి చేయడం ద్వారా జరిగిన పొరపాట్ల వల్ల ఆ రోజు మీకు గుర్తుండే ఉంటుంది, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ క్షమాపణ కూడా చెప్పాడు. క్షమాపణ చెప్తే లాభం ఏంది, ఓట్లు వేయలేదు కదా. అలాగే ఆంధ్రప్రదేశ్లో మరో సమస్య కూడా వచ్చింది. ఈ ఓటర్ ఐడి జాబితాను ఆధార్ జాబితా లింక్ చేసే ప్రక్రియను ఉపయోగించుకొని ఈ డేటాను ఇతర బయటికి లీక్ అయింది. పెద్ద ఒక రాజకీయ పార్టీ ఇలా ఓటర్ జాబితాను ఉపయోగించుకొని తన ఎన్నికల ప్రచారానికి వాడుకుంటుందన్న తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి, తెలంగాణలో కూడా విమర్శలు వచ్చాయి, ఆంధ్రప్రదేశ్లో మరీ ప్రత్యేకంగా విమర్శలు వచ్చాయి. అందువల్ల ఈ రకమైనటువంటి అటు జనైన్ నిజమైన ఓటర్లను తొలగించడం, అలాగే ఇటు ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి కీలకమైన సమాచారం బయటికి లీక్ కావడం వల్ల, డేటా బ్రీచెస్ వల్ల ఈ ఆధార్ ప్రక్రియను ఓటర్ ఐడితో లింక్ చేయడం పైన విమర్శలు వచ్చాయి. దాంతోపాటు ఇది ప్రైవసీకి వ్యతిరేకమని. ఇప్పుడు ఉదాహరణకు మన దేశంలో డేటా ప్రొటెక్షన్ అండ్ ప్రైవసీ చట్టం లేదు. అంటే ఒక వ్యక్తుల వ్యక్తిగతమైన డేటాను ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. ఇప్పుడు మనం మన డేటా ఎక్కడైనా ఇస్తాం, మన వివరాలు, ఆ వివరాలకు ఎలాంటి రక్షణ ఉండదు. దాన్ని ఎవరు ఏ వ్యక్తులు ఎలా వాడుకుంటారో తెలియదు, ఎలా లీక్ అవుతుందో తెలియదు. దాని కొరకు బిల్లు ప్రయత్నం జరుగుతుంది, కానీ అది ఇంకా ఫైనల్గా అగ్రిమెంట్కి రాలేదు. అందువల్ల ఇండియాలో ఇప్పటికీ కూడా డేటా ప్రొటెక్షన్ బిల్ లేదు. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఎలాంటి ప్రైవసీ పాలసీ కూడా లేదు. ఇప్పుడు మన ఆధార్ కార్డును ఓటర్ జాబితాతో లింక్ చేశాక ఈ సమాచారం బయటికి లీక్ కాదు, ఎన్నికల కమిషన్ దగ్గరే ఉంటుంది అన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే వాస్తవంగా ఎన్నికల కమిషన్ ఆధార్ను ఓటర్ ఐడిని లింక్ చేయడం సదుద్దేశంతోనే చేస్తుంది. దాని అసలు ఉద్దేశం ఏంటంటే డూప్లికేట్ ఓటర్లను గుర్తించడం. ఒకసారి ఆధార్తో లింక్ చేస్తే బోగస్ ఓటర్లు ఎవరున్నా ఒకే వ్యక్తి పేరు మీద 3-4 ఓట్లు రిజిస్టర్ అయి ఉన్నా వాటిని తొలగించడానికి వీలవుతుంది, దొంగ ఓటర్లను తొలగించడానికి వీలవుతుంది అనేది ఒక సదుద్దేశం. కానీ సమస్య ఏంటంటే దొంగ ఆధార్ కార్డులు కూడా వస్తున్నాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆధార్ను డెవలప్ చేసిన వ్యవస్థ పైన క్యాగ్ ఇచ్చిన నివేదికలు కూడా ఈ బోగస్ ఆధార్ కార్డులకు కూడా సర్క్యులేషన్లో ఉన్నాయి, దొంగ ఆధార్ కార్డులకు కూడా సర్క్యులేషన్లు ఉన్నాయని వచ్చినాయి. మరి దీన్ని ఎలా సవరిస్తారు? ఇప్పుడు ఆధార్ కార్డే దొంగగా ఉంటే ఓటర్ దొంగ ఓటర్లు ఉండడం మరీ సులభం అవుతుంది. సో అందువల్ల ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓటర్లను తొలగించడం అనే ప్రక్రియ మంచిదే, కానీ ఆ ప్రక్రియ అనేక ఇతర కొత్త సమస్యలకు రాకూడదు. సుప్రీంకోర్టు 2015లో తీర్పు చెప్పక ముందు ఎన్నికల కమిషన్ ఈ పనిచేసింది. దీన్ని నేషనల్ ఎలక్టోరల్ రోల్స్ ప్యూరిఫికేషన్ అండ్ ఆథెంటికేషన్ ప్రోగ్రామ్ అని ఈ కార్యక్రమాన్ని చేపట్టి 31 కోట్ల ఓటర్లను ఆధార్తో అనుసంధానం చేశారు. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే అసలు ఆ ఓటర్కు చెప్పకుండా వాళ్ళ ఆధార్ డేటాను ఓటర్ డేటాతో లింక్ చేశారు. ఎక్కడ ఓటర్లకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మరి ఇప్పుడు మళ్ళీ మొదలు పెడుతున్నారు. కానీ మరి ఆ 31 కోట్ల మంది, ఇప్పుడు సుప్రీంకోర్టు పుట్టస్వామి కేసులో జడ్జిమెంట్ ఇచ్చాక ప్రైవసీ ఇస్ ద ఫండమెంటల్ రైట్, అంటే వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు,
అలాంటప్పుడు మీరు 31 కోట్ల మంది ఓటర్లకు చెప్పకుండా వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా వాళ్ళ అనుమతి లేకుండా ఎన్నికల కమిషన్ వారి ఓటర్ ఐడిని ఆధార్తో అనుసంధానం చేసింది. మీకు టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ అల్గారిథమ్స్ ద్వారా ఈ ఇతర డేటాబేసుల్లో ఉన్న ఆధార్ డేటాను తీసుకొని ఓటర్ ఐడితో లింక్ చేశారు. ఇప్పుడు మరి ఆ 31 కోట్ల మంది వ్యక్తిగత గోప్యత అనే ప్రాథమిక ఉల్లంఘించబడింది. మరి ఆ డేటా అంతా తొలగించి ఇప్పుడు మళ్ళీ వాలంటరీగా, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇది వాలంటరీగానే ఉండాలి తప్ప మ్యాండేటరీ చేయరాదు, మరి ఇప్పుడు వాలంటరీ ప్రక్రియ మళ్ళీ మొదలు పెడతారా? ఇలాంటి అనేక క్వశ్చన్స్ ఉన్నప్పుడు రాజకీయ పార్టీలతో నిపుణులతో ఒక విస్తృతమైన చర్చలు జరిపాక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఓటర్ జాబితాను ఆధార్తో అనుసంధానం చేసే ప్రక్రియ మొదలుపెట్టాలి. ఖచ్చితంగా ఇది మంచిదే కావచ్చు, ఎందుకంటే డూప్లికేట్ ఓటర్లను తొలగించడము, బోగస్ ఓట్లను తొలగించడానికి మాత్రమే ఈ ప్రక్రియ ఉపయోగపడితే సంతోషం. కానీ నిజమైన ఓటర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించడానికి కారణం కాకూడదు, బోగస్ ఆధార్ కార్డుల ద్వారా బోగస్ ఓటర్లు చేరకూడదు. అదే సమయంలో ఈ డేటా ఇతరులకు రాజకీయ ప్రాపగండా కొరకు వ్యాపార ప్రయోజనాల కొరకు ఈ డేటా బ్రీచ్ కావద్దు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్రెడీ మన టెలిఫోన్ నెంబర్లు వివిధ సందర్భాల్లో ఇస్తాం, దాన్ని ఈవెన్ మన టెలికామ్ ప్రొవైడర్ దగ్గర మన నెంబర్లు ఉంటాయి, మన ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ దగ్గర ఉంటాయి, బిఎస్ఎన్ అయితే బిఎస్ఎన్ దగ్గర ఉంటాయి. ఇవాళ అనేక వ్యాపార వాణిజ్య సంస్థలు మన నెంబర్లు మనకు తెలియకుండానే మన టెలిఫోన్ నెంబర్ల డేటా తీసుకొని మనకు ఫోన్లు చేసి తలకాయ తింటుంటారు. క్లాసిక్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, దాదాపు 2 రోజులకోసారి 3 రోజులకోసారి మరి మీకు కూడా వచ్చింటుంది, నాకైతే రెండు టూ త్రీ డేస్కోసారి ఫోన్ వస్తుంది, సార్ వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ది హెచ్డిఎఫ్సి బ్యాంక్స్, డ్యూ వాంట్ ఎనీ పర్సనల్ లోన్, నీకు వ్యక్తిగా పర్సనల్ లోన్ కావాలా సార్ అని ఎవ్రీ 2 డేస్కు 3 డేస్కు వస్తుంది. ఇప్పటికి 100 సార్లు చెప్పాను అమ్మ నాకు వద్దు, మీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డేటా నుంచి నాకు తొలగించండి అంటే ఆ డేటా నుంచి తొలగించే అధికారం కానీ అవకాశం కానీ వాళ్ళకు ఉండదు. కనుక ఎవ్రీ 2-3 డేస్కోసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారి దగ్గర మరి అన్ని డబ్బులు ఉన్నాయో తెలియదు, లోన్లు తీసుకో అని ఫోన్లు చేసి తలకాయ తింటుంటారు. లేదంటే మనకు మెసేజ్లు వస్తాయి, మన సంబంధం లేకుండానే మెసేజ్లు వస్తాయి. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మరి, అంటే మన డేటా బ్రీచ్ అయినట్టే కదా. ఇలా మా నా ఫోన్ నెంబర్ ఇంకోరి దగ్గరికి ఎలా వెళ్ళింది, ఎవరిచ్చారు అంటే దాని ఆన్సర్ లేదు. అందువల్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీటన్నిటికీ ఆన్సర్స్ వెతుక్కొని కేవలం డూప్లికేషన్ దొంగ ఓటర్లు రిపీటెడ్ అయిన ఓటర్లను తొలగించడానికి మాత్రమే ఈ ఆధార్ అనుసంధానం చేస్తే అభ్యంతరం లేదు. కానీ ఈ జరుగుతున్న సమస్యలకు పరిష్కారాన్ని వెతుక్కోవాలి కదా. మరి ఇలా ఎవరితోనూ మాట్లాడకుండా తొందరపాటుగా మొదలు పెడితే మళ్ళీ జెన్యూన్ ఓటర్ నిజమైన ఓటర్లు డిలీట్ అయినా దొంగ ఓటర్లు వచ్చినా ఎవరు బాధ్యత వహిస్తారు?